హాయ్ ఫ్రెండ్స్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, షార్ట్కట్లో మనం దీన్ని సిడిఎస్ అంటాం. సో సిడిఎస్ బిపిన్ రావత్ గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఆయన చనిపోయారు. దీని గురించి మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఆయనే భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్. ఇందుకే ఏంటి సిడిఎస్ పోస్ట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఆగస్ట్ 15, 2019 అంటే 73వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ గారు కీలక ప్రకటన చేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని త్వరలో నియమించున్నట్లు ఎర్రకోట మీద నుంచి ప్రకటించారు. ఆ తర్వాత సిడిఎస్ బాధ్యతలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. కమిటీ నివేదికను పరిశీలించిన కేబినెట్ కమిటీ కూడా ఆమోదాన్ని తెలియజేసింది. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ 2019 డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా 2020 జనవరి 1న నియమితులయ్యారు. ఇప్పుడు అసలు సిడిఎస్ అంటే ఏమిటో చూద్దాం. 1999 కార్గిల్ వార్ అనంతరం మన దేశ భద్రత విషయంలో ఎన్నో రకాల చర్చలు జరిగాయి. 1999 కార్గిల్ యుద్ధం తరువాత ఏర్పాటైన కె సుబ్రహ్మణ్యం కమిటీ తొలిసారిగా సిడిఎస్ నియామకాన్ని సిఫార్సు చేసింది. 2016లో డిబి షేకట్కర్ కమిటీ కూడా సిడిఎస్ నియామకం అవసరం ఉందని అభిప్రాయపడింది. తర్వాత కొన్ని రోజుల వరకు దీనిపై ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు. ప్రధాని మోడీ ప్రకటించిన తర్వాత కొన్ని రోజులకు మొట్టమొదటి సిడిఎస్గా బిపిన్ రావత్ బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి సింగిల్ పాయింట్ మిలిటరీ సలహాదారు పోస్టును సృష్టించడం అనేది ఈ అన్ని కమిటీల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాల అధిపతుల కంటే పైస్థానంలో ఉండే అధికారియే ఈ సిడిఎస్. ప్రభుత్వానికి సింగిల్ పాయింట్ సైనిక సలహాదారుగా వ్యవహరిస్తారు. భారత సైన్యం, భారత నౌకాదళం, భారత వాయుసేనతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పనిచేస్తారు. సైన్యంలోని 3 విభాగాలకు సంబంధించిన విషయాలపై సలహాలు సూచనలు ఇస్తారు. త్రివిధ దళాలను ఏకీకృతం చేయడమే దీని లక్ష్యం. దీనివల్ల త్రివిధ దళాల అధిపతులు తమ విధులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందనేది ప్రభుత్వం యొక్క అభిప్రాయం. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వానికి ఒకే పాయింట్ సైనిక సలహాను అందించడంలో నుంచి పుట్టిందే ఈ సిడిఎస్ పోస్ట్. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కొన్ని దేశాల్లో జాతీయ స్థాయిలో సిడిఎస్ లాంటి పోస్టులు నియామకం జరిగింది, కానీ భారతదేశంలోనే జరగలేదు. ఇది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్ట్ వెనకాల ఉన్న హిస్టరీ. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.